శ్రీ గణేశాయ నమః, శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ఉదయ వేళలో తిథివార నక్షత్ర యోగకరణాది పంచాంగ వివరాలను తెలియజేసే శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 4వ నెల 2024 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, చవితి తిథి. ఉదయం 6:26 వరకు, తదుపరి పంచమి. మూలా నక్షత్రం రాత్రి 2:49 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శివం యోగం రాత్రి 12:45 వరకు, తదుపరి సిద్ధయోగం. బాలవకరణం ఉదయం 6:26 వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి వర్జ్యం ఉదయం 10:47 నుండి 12:23 వరకు, తిరిగి వర్జ్యం. రాత్రి 1:12 నుండి 2:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి 5:23 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:24 నుండి 10 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక నేటి తిథివార నక్షత్ర యోగ కరణాదులను అనుసరించి చేదగినటువంటి దేవతారాధన గురించి విచారించినట్లయితే, ఈనాడు తిథి పంచమి. పంచమి పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారి గురించి చెప్పబడుతుంది. అందున మూలా నక్షత్రం శక్తి ఆవిర్భావం జరిగినటువంటి నక్షత్రంగా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం చాలా విశేషం. అందున కొన్ని గ్రంథాలను అనుసరించి చైత్రబహుళ పంచమి నాడు మత్స్యావతార ఆవిర్భావం జరిగిందని, సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షించినటువంటి వేద నారాయణుడు మత్స్యరూపంగా ఆవిర్భవించినటువంటి రోజుగా ఈరోజు చెప్తారు. అటువంటి ఈ చైత్ర బహుళ పంచమి నాడు శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ, అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనం, స్తోత్రపారాయణ, ఆరాధన వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. అందులో వారాధిపతి అయినటువంటి ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష భగవానుడిగా చెప్పబడినటువంటి సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి వారం ఈరోజు కనుక, ఈ రోజున శ్రీమన్నారాయణమూర్తి గురించి చేసినటువంటి స్తోత్రపారాయణ సూర్యగ్రహం యొక్క అనుగ్రహాన్ని కూడా మనకి పరిపూర్ణంగా అందజేస్తుంది. అటువంటి నారాయణ నారాయణి అని పిలువబడినటువంటి శ్రీమన్నారాయణమూర్తి, జగదంబ శ్రీమాత యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు అందరూ పాత్రులవ్వాలని అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభ ఫలితాల్ని అందజేయబోతోందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే శుభకరమైనటువంటి ఫలితాలతో ఈరోజు ముగుస్తుందో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టకర సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి ఉదయం 6:26 వరకు, తదుపరి పంచమి. వారం ఆదివారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, గురు, శుక్రుడు ఉన్నారు. కన్యలో కేతువు ఉన్నాడు. ధనుస్సులో చంద్రుడు ఉన్నాడు. కుంభంలో శని ఉన్నాడు. కుజ, బుధ, రాహువులు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. పదవిలో ఉన్నతి సిద్ధించే అవకాశం ఉంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. కుటుంబంలో అనుకూలత చాలా చక్కగా ఉంటూ ఉంటుంది. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఈనాడో లేదు. తిరిగి రుణాన్ని తీసుకోవాల్సిన ఊహే ఏమాత్రము ఉండదు. భూ గృహ వాహనాలని కొనుక్కోగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకునేటువంటి ఆలోచనతో ఉంటారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన ఆదాయం కూడా విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన లాభ సూచన ఈ రోజున కలగచ్చు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం గణపతి. ఈ రాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేడు తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7.
ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యయ ప్రయాసలకు వచ్చి దూర ప్రాంతంలో దైవ సేవను చేయాలనే ఆలోచనకి వస్తారు. విశేషంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండొచ్చు కూడా. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది కానీ సంతృప్తికరంగానే ఉండగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగానే గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారంలో మరొక వస్తువుని కూడా జోడించి అమ్మి ఆదాయాన్ని పెంచుకోవాలని అభిలషిస్తారు. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి ఆదాయం మరింతగా ఉండే అవకాశం గోచరిస్తుంది కాబట్టి మరెక్కడైనా భూముల్ని కొనాలనే ఊహని చేస్తారు. అది ఊహామాత్రంగానే ఉండిపోవచ్చు. స్త్రీలో ఏ విధమైనటువంటి చాంచల్య భావం కానీ నిరుత్సాహభావం కానీ గోచరించదు. అయితే అనారోగ్యం మాత్రం ఉంది అనే విశేషాన్ని గమనించుకోగలగాలి. కంటికి సంబంధించిన అనారోగ్యమే కానీ ఉన్నట్లయితే వెంటనే వైద్య సేవ చేయించుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం అప్పటికప్పుడు క్షీణించే అవకాశం ఉండొచ్చు కాబట్టి సమీపంలో వైద్యుడిని సిద్ధం చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. మరింత అనారోగ్యంతో ఇంట్లో ఎవరైనా కానీ ఉన్నట్లయితే ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం సూర్యభగవానుడు. ఈ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేరు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరగబోతుందో అనే తాత్కాలికమైన ఆందోళన భావంతో మాత్రమే ఉంటారు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి పర్యవేక్షణ కోసం ఒకరిని ఉంచడం చాలా అవసరం. ఎప్పటికప్పుడు వారి విశేషాలను తెలుసుకుంటూ ఉండడం కూడా చాలా అవసరం. ప్రాణాపాయం అయితే మాత్రం లేదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు దాదాపుగా ఫలించకపోవచ్చు. అయినా ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా మంచిది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగానే ఉంటూ ఉంటుంది కానీ వెంటనే వృత్తి సక్రమంగా సాగేటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరామచంద్రమూర్తి. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నీలం. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. ఆందోళన భావంతో ఉంటారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారి పట్ల చాలా శ్రద్ధతో ఉంటూ వారి విషయంలో మరింత జాగ్రత్తని పాటిస్తూ కనిపిస్తూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఆలోచన మరింతగా ఉంటూ ఉంటుంది కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోలేరు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని మరింత చేసుకోవాలనుకుంటారు కానీ తాత్కాలిక అనారోగ్యం కారణంగా ఆ ఆదాయాన్ని పెంచుకోగలిగిన అవకాశం ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి సంబంధించిన వారికి విశేషమైనటువంటి ధనలాభం ఉంటుంది కానీ వాహనాలు అలాగే యంత్రాలు వాటి మరమ్మతులకి ఎక్కువ సొమ్ముని ఖర్చు చేయవలసి వచ్చే కారణంగా లాభం మిగిలే అవకాశం గోచరించకపోవచ్చు. స్త్రీ జనంలో స్పష్టమైనటువంటి ఆలోచన దృఢంగా ఉండేటువంటి కారణంగా ఒడిదుడుకులు లేకుండా మాత్రం గడపగలుగుతారు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి రుణాలని తీర్చుకునే దాని మీదనే ఏకాగ్రతాభావంతో ఉండడం అవసరం. సంతానాన్ని దూర ప్రాంతాలకు కానీ విద్య కోసం పంపించినట్లయితే వారికి సొమ్ముని సర్దుబాటు చేయడం ఇబ్బందికరమైనటువంటి అంశంగా గోచరించవచ్చును. ఇతరుల నుండి రావాల్సినటువంటి సొమ్ము ఏదైనా ఉన్నట్లయితే అది వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండొచ్చు. వాగ్దానాలు చేసినటువంటి విషయాల్ని తీర్చాలనేటటువంటి ఆలోచనతో ఉంటూ ధనాన్ని ఖర్చు చేస్తారు. అయితే ఏమాత్రపు పూర్తి కాదు ఆ వాగ్దానం. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే వాటి వల్ల మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉన్నటువంటి గృహిణికి సంబంధించిన ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం
గోచరిస్తుంది. కాబట్టి ముందుకు ముందే తగినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుని ఉండడం, జాగ్రత్తల్ని పాటిస్తూ ఉండడం, ఆరోగ్య విషయంలో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేలా ముందు జాగ్రత్త ఉండడం ఈ రాశివారు మరింతగా జాగ్రత్తగా పాటించాలి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి అవకాశం, అలాగే సంతాన లాభం కూడా వివాహితులకి ఉండే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం సరస్వతి. సింహరాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తని పాటిస్తారు. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు అపరిష్కృతంగా ఉంటే అనుకూలమైనటువంటి తీర్పు మాత్రమే వీరికి లభించే అవకాశం గోచరిస్తుంది. అవతలి వారు తిరిగి న్యాయస్థానపు తలుపు తట్టినప్పటికీ కూడా భయం లేనటువంటి తీరులో మంచి తీర్పు వచ్చిన కారణంగా విశేషమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ కనిపిస్తారు. భూమిని కానీ, గృహాన్ని కానీ, వాహనాన్ని కానీ కొత్తది కొనాలి అని అనుకున్నప్పటికీ కూడా పాతదైనటువంటి వాటిని అమ్మగా వచ్చినటువంటి సొమ్ముతో ఏమాత్రమూ ఆ పని చేయనే చేయరు. దేవాలయానికి చక్కనైనటువంటి రంగులు వేయించడం లేదా దాన ధర్మాలని స్వయంగా దేవాలయాలకి చేయడం, ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఆ విశేషాల్లో నిమగ్నులై ఉంటారు. దూరభార ప్రయాణాలకి ఏమాత్రమూ వెనక ఆడరు. తప్పక దైవ సేవ కోసమని ఎంత దూరమైనా ప్రయత్నం చేస్తారు. ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ఉంటారు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈ రాశివారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం కుటుంబంలో ఉండే అందరికీ లభించినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మరింత సక్రమంగా ఉండేటటువంటి కారణంగాను, పూర్తి స్వస్థత భావం వారికి కలిగినటువంటి కారణంగాను చాలా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉంటారు. దూరభార ప్రయాణాలని, ముఖ్యంగా దైవానికి సంబంధించిన వాటిని చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు. మొత్తం ఉండేటటువంటి బంధుజనంతో సరైనటువంటి ఆ బాంధవ్యాన్ని పాటిస్తూ ఉంటారు. ఆత్మీయులైనటువంటి మిత్రులందరినీ దర్శించడానికి ప్రత్యేకమైన ఒక ప్రణాళికను వేసుకుంటారు. కుటుంబంలో అవివాహితులు, అవివాహితలు కానున్నట్టయితే వారి వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం పెద్ద ముమ్మరంగా చేయకపోవచ్చును. అయితే అనుకూల పరిస్థితే గోచరిస్తుంది ముందునాటికి. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. వైద్య వృత్తి చేసేటటువంటి వారికి పెద్ద ఆదాయం మాత్రం లభించకపోవచ్చు తాత్కాలికంగా. ఆదివారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి నలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం చేయనటువంటి కారణంగా ఆరోగ్యాన్ని తాత్కాలికంగా చెడగొట్టుకునే అవకాశం గోచరిస్తుంది. ఇతరులకి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా మంచితనంతో దాచుకుంటారు వారి వద్ద. దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బందితో పాటు అనవసరమైనటువంటి అపకీర్తి ప్రచారం కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. అంచేత ఎవరి వస్తువుల్ని వాళ్ళకి వెంటనే పంపించి వేయడం చాలా చాలా అవసరం. ఎక్కడికైనా ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో వాహనానికి సంబంధించిన స్థితిగతుల్ని, నడిపేవారి స్థితిగతిని ముఖ్యంగా పరిశీలించుకుని వెళ్ళడం చాలా చాలా అవసరం. ప్రభుత్వానికి కట్టవలసిన అన్ని పనులని సక్రమంగా చెల్లించని పక్షంలో ఎక్కువ మొత్తంలో జరిమానా విధింపబడే అవకాశం ఉంది. తరువాత న్యాయస్థానాలకు వెళ్ళడం వంటివి మాత్రము సరి కానే కాదు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రాశివారికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశివారికి నేటి కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని
పరిశీలిస్తే కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగం కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఉద్యోగంలో ఆదాయం తక్కువైనప్పటికీ కూడా హోదా ఎక్కువగా ఉండేసరికి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది, వ్యాపారం మాత్రం మధ్యమంగా ఉండొచ్చు. పారిశ్రామికవేత్తలకి అనుకూలతాభావం భాగస్వాముల నుండి తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యవసాయదారులకైతే చక్కని ఆదాయం ఉన్నప్పటికీ కూడా క్షేత్రానికి సంబంధించిన మరమ్మతులు, క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులకి ఇచ్చేటటువంటి జీతాలు కారణంగా పెద్దగా లాభం మిగలకపోవచ్చును, అయినా ధైర్యంగానే ఉండగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైనా కానీ కుటుంబంలో ఉన్నట్లయితే వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది, కానీ ఆ ఉద్యోగం వారికి ఏమాత్రము ఇష్టకరంగా అనిపించకపోవచ్చు. పైగా ఆర్థికమైనటువంటి వేతనం మరింత తక్కువగా ఉండే కారణంగా దాన్ని తిరస్కరించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం నేటికి శంకరుడు. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. ఈ రాశి వారికి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైనటువంటి లక్ష్యభావం వారిలో ఉండదు, ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యభావాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తారు. సకాలంలో నిద్ర భోజనాలు లేనటువంటి కారణంగా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రులతోనూ బంధుమిత్రులతోనూ కూడా ప్రవర్తన అనుకూలంగా ఉండకపోయేసరికి ఎవరితోనూ సరైనటువంటి సంబంధాలని ఈ రోజున పాటించకపోవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయాన్ని చేసేటప్పుడు పెద్దలు, అనుభవజ్ఞులు, వృద్ధులైనటువంటి వారి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది, లేని పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. రోజు ఆడేటటువంటి క్రీడల్ని చేస్తూ ఉండేటువంటి సందర్భంలో తగినటువంటి ఆరోగ్య విధానాన్ని పాటిస్తూ మాత్రమే క్రీడల్ని చేయాలి, కానీ లేని పక్షంలో శారీరకమైనటువంటి అవయవానికి ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తుంది, జాగ్రత్త పాటించక తప్పదు. వృద్ధులైనటువంటి వారికి, అనారోగ్యవంతులైనటువంటి వారికి తీసుకోవాల్సిన ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అంటూ ఏమీ లేవు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున తమని గురించినటువంటి శ్రద్ధని తాము హెచ్చుగా పాటించుకోవాల్సి వస్తుంది. అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో, క్రింది ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో చాలా సంయమనాన్ని ప్రదర్శిస్తారు, అది చెప్పుకోదగ్గటువంటి విషయం. ఆదివారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఈ రాశి వారికి ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంతో ఉంటారు, అంత ధైర్యం ఏమాత్రము సరి కానే కాదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం అనుకూలంగానే ఉంటుంది, అయితే వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడి సరిపోకపోవచ్చు. అంతేకాక వ్యాపారానికి కావాల్సినటువంటి వస్తు పరికరాలు సంపూర్ణంగా సమకూరకి ఉండకపోవచ్చు కూడా. దర్జీ పని చేసేవారికి, అలాగే బంగారము, లోహము, ఇతరమైనటువంటి ఆ లోహపు వృత్తుల్ని చేసేవారికి, విశేషించి రాతి విగ్రహాలను చెక్కేవారికి విశేషమైనటువంటి ఆదాయం లభించే అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి ఆదాయంతో అహంకార భావం కానీ లేకుండా ఉన్నట్లయితే మరింత అవకాశం కల్పించి మరింత ఆదాయం వచ్చే అవకాశం బాగా గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో స్త్రీజనం స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చి చేయబడ్డటువంటి నిర్ణయాలని మార్చేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఓసారి ఆలోచించుకుని మాత్రమే మార్చినటువంటి నిర్ణయాన్ని అమలు చేసే సమయంలో ఓ నిర్ణయాన్ని తీసుకోగలగాలి. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఏమాత్రం అనుకూలంగా ఉండకపోవచ్చు, అలాగే వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఏమాత్రపు సంతోషాన్ని కలిగించేదిగా ఉండకపోవచ్చు. ఆదాయ పన్ను శాఖ వారికి సంబంధించినటువంటి ఆ కట్టవలసినటువంటి సొమ్ముని సక్రమంగా చెల్లించినటువంటి సందర్భంగా ఏవైనా కొన్ని ఇబ్బందులు కూడా పొడచూపవచ్చు, కాబట్టి జాగ్రత్తగా లెక్కల విషయంలో ఉండి తీరాల్సిందే. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆదాయాల విషయంలో కూడా జాగ్రత్తగా పరిశీలించుకుని ప్రవర్తించడం ఎంతైనా మంచిది. అధర్మబద్ధంగా కానీ ఏదైనా కార్యక్రమం తొందరగా పనవుతుంది కదా అని కానీ చేసినట్లయితే
తప్పక పట్టుబడే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగానే ప్రవర్తించడం మార్చి 29వ తేదీ నుండి ఏళ్ళ నాటి సరి ప్రారంభమైనటువంటి కారణంగా మరింత అవసరం. వృద్ధులు అనారోగ్యవంతులు కానీ ఉన్నట్లయితే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం, స్వీయ పర్యవేక్షణ మరింత అవసరం. ఆదివారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఈ రాశి వారికి నేడు దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని సంపూర్ణమైన అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శరీరస్థు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. పరిహార శాస్త్రపరంగా ఎలాంటి నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. తరచుగా ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి, అలాగే జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైన కష్టాలు బాధలు తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు సాయంత్రం 6:00 to 6:30 మధ్య ప్రాంతంలో గానుగ నూనెతో ఇంటి ముందు భాగంలో గుమ్మం దగ్గర రెండు వైపులా దీపాలు వెలిగించాలి. అలా 41 రోజుల పాటు చేస్తే మీకు వచ్చేటటువంటి కష్టాలు బాధలు వీటన్నిటి నుంచి త్వరగా బయటపడవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి సాంబ్రాణి నూనెతో వీలైనప్పుడల్లా గృహం ఆవరణలో దీపాలు వెలిగిస్తూ ఉండాలి. అలాగే కొబ్బరి నూనెతో ప్రతిరోజు పూజామందిరంలో దీపారాధన చేస్తూ ఇష్టదైవానికి కొబ్బరి పంచదార నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహంలో శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభకార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా త్వరగా లభించే అవకాశం ఉంటుంది. శుభకార్యక్రమాలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి కొబ్బరి నూనెతో చేసే దీపారాధనలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో దృష్టి దోషాలు సోకకుండా ఉండాలంటే, జనాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే, మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే తెన్న చెట్టు నూనెతో వ్యాపార సంస్థలో దైవం చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా వ్యాపారం మంచి పురోభివృద్ధితో ముందుకు సాగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి, ఎప్పుడు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పిప్పిలి నూనెతో గృహంలో దీపారాధన చేస్తూ ఉండాలి. 41 రోజుల పాటు పిప్పిలి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆవు నెయ్యితో ప్రతిరోజు దీపారాధన చేయటం ద్వారా గృహంలో సుఖము శాంతి ప్రశాంతత ఇవన్నీ కూడా లభిస్తాయి. అదేవిధంగా రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి గంధం నూనెతో దీపారాధన చేయాలి. 41 రోజులు ప్రతిరోజు పూజామందిరంలో గంధం నూనెతో దీపారాధన చేస్తే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గృహంలో ప్రతిరోజు విప్ప నూనెతో దీపారాధన చేయాలి. విప్ప నూనెతో దీపారాధన చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతిరోజు గృహంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ద్వారా మీకు వచ్చేటటువంటి కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి, జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నువ్వుల నూనె దీపం విశేషంగా సహకరిస్తుంది. ఇలా ఒక్కొక్క రకం నూనెతో దీపారాధన చేయటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి రుద్రాక్షలు ధరించటం ద్వారా, రత్నధారణ చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నక్షత్రాల పరంగా ఎటువంటి రుద్రాక్షలు ఎటువంటి రత్నాలు ధరిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం.